చంద్రబాబు జైలుకి జగన్ అమరావతికి ఆపరేషన్ రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది పార్టీల వ్యూహాలు పదనెక్కుతున్నాయి ముఖ్యమంత్రి జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా ఇప్పటి నుంచే చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు ఈ సమయంలోనే లండన్ పర్యటన పూర్తి చేసుకుని సీఎం జగన్ అమరావతి చేరుకుంటున్నారు ఇక ఆపరేషన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా తదుపరి అడుగులపై ఉత్కంఠ కొనసాగుతోంది ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది ఎన్నికల ప్రణాళికలు అమల్లోకి వస్తున్నాయి ముఖ్యమంత్రి జగన్ తన కుమార్తె వద్దకు లండన్ వెళ్లారు ఈ నెల రెండున లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి తిరిగి అమరావతికి వస్తున్నారు ఈ సమయంలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కామ్ లో సిఐడి అరెస్టు చేసింది కోర్టులో ప్రవేశపెట్టగా వాదనల తరువాత పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు ఈ సమయంలో సీఎం జగన్ రాష్ట్రంలో లేకపోయినా చంద్రబాబు అరెస్టు వ్యవహారం మొత్తం సీఎం జగన్ చుట్టూనే తిరిగింది నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఇప్పుడు జగన్ హయాంలో జైలుకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారుతోంది చంద్రబాబు పైన కేసులు అరెస్టుతో ఎన్నికల వేళ సానుభూతిగా మారుతుందని టీడీపీ అంచనా వేస్తోంది కానీ వైసీపీ ముఖ్య నాయకత్వం మాత్రం రాజకీయంగా ఈ అరెస్టుకు ప్రాధాన్యత లేదని కొట్టిపారేస్తున్నారు చంద్రబాబుకు సానుభూతి అవకాశం లేదనేది వైసీపీ లెక్క ఇదే సమయంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు టీడీపీ బంద్కు మద్దతు ప్రకటించారు అటు ఏపీలో పరిణామాలను కేంద్రంలోని బీజేపీ నాయకత్వం నిశ్చితంగా గమనిస్తోంది ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన నుంచి రాగానే ఇక పూర్తిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా ఆపరేషన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభానికి భారీ ప్రణాళికలతో ముందుకు వెళ్లనున్నారు ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నడుతూ సొంత పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసే నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో అనిశ్చితి కొనసాగుతోంది ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పాలన పార్టీ పరంగా నిర్ణయాలకు సిద్ధమయ్యారు ఈ వారంలోనే సీఎం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు ఈ నెల ఇరవై నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి పార్టీ నేతలు ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ నిర్వహించనున్నారు పాలనలోనూ సంక్షేమం మరింత మందికి అందేలా కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది ఇటు రాజకీయంగా పూర్తిగా ప్రజలతో మమేకమయ్యేలా జగన్ తన సైన్యాన్ని మోహరించనున్నారు అసెంబ్లీ సమావేశాల తరువాత సీఎం జగన్ నేరుగా ప్రజల్లోకి వెళ్లేలా కొత్త కార్యక్రమం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు దీంతో ఏపీ రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది